హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటంటే అంతుపట్టని రహస్యాలు. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో విచిత్రాలను, మిస్టరీలను చూస్తూ ఉంటాం. అలాంటి మిస్టరీలతో కూడిన మన భారతదేశంలో చాలా ఉన్నాయి. వాటిలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 6 మిస్టరీల గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మొదటిది, జతింగా అనే ఈ ప్రదేశంలో పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఖచ్చితంగా జరుగుతుంది. అదేలా చూడండి, వర్ష ఋతువులు వచ్చాయంటే చాలు, ఈ పక్షులు రాత్రులలో పొగమంచు వేళలలో ఎగురుకుంటూ వచ్చేస్తాయి. చెట్లపై కూర్చొని ఉన్న పక్షులు అత్యధిక వెలుగు ప్రసరించే లైట్ల వెలుగులోకి ఎగిరి అంత చిక్కని రీతిలో కిందపడి మరణిస్తాయి. స్థానికులు వీటిని ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఫలితం 0. ఏమిటి విచిత్రం? యాగంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ గల నంది విగ్రహం ఒకటి నేటికి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటువంటి విగ్రహమే బెంగుళూరులో కూడా కలదు, కానీ అది పెరగటం బలవంతంగా ఆగింది. ఈ నంది విగ్రహం జీవం పోసుకున్న రోజున, జీవం పోసుకుని పరిగెత్తడం మొదలుపెట్టిన రోజున ప్రళయం సంభవిస్తుందని, కాలం ఆగిపోతుందని చెబుతారు. మరి దాని పరుగు కంటే ముందే మనం పరుగుపెట్టి ప్రళయం నుండి తప్పించుకుంటే మంచిదేమో. ఈ వేలాడే స్తంభం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటి శిల్పం అని చెబుతారు. ఈ వేలాడే స్తంభం ఆనాటి శిల్పకారుల నైపుణ్యం అయితే, నేడు 21వ శతాబ్దంలో అది ఒక మిస్టరీ అయ్యింది. ఈ వేలాడే స్తంభం ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో గల వీరభద్రేశ్వరుడి టెంపుల్లో ఉంది. ఇది రూఫ్ నుండి వేలాడుతుంది, భూమిపై అతకకుండా ఉంటుంది. ఇంత పెద్ద స్తంభం వేలాడటం ఎలా సాధ్యం? ఏమిటి వింత? పరిశీలించండి. పేరు చెబితేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది, కానీ ఇది నిజం. ఈ సరస్సు ఉత్తరాఖండ్లోని రూపాకుండ్ ప్రదేశంలో కలదు. ఈ మానవ అస్థిపంజరాలు సైంటిఫిక్గానే కాక పురాణపరంగా కూడా వివరణ కలిగి ఉన్నాయి. ఈ సరస్సు సముద్ర మట్టానికి అధిక ఎత్తులో కలదు. అయినా సరే ధైర్యం గలవారు దాని వద్దకు వెళ్తారు. కొంతమంది ఈ సరస్సు క్రీస్తు శకం 850 లేదా క్రీస్తు శకం 900 నాటిదని చెబుతారు. అయితే ఇక్కడ అస్థిపంజరాలు ఎలా వచ్చాయనే మిస్టరీ నేటికి అంతుపట్టనిదిగా ఉంటుంది. బహుశా మనిద్దరం, మనకు ఇద్దరు అనే ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం మీద ఒకప్పుడు వినే ఉంటాం. మరి ఈ విచిత్రం చూడండి, కేరళ రాష్ట్రంలో గల కోడినీహి అనే విలేజ్లో గ్రామస్తులు ఈ విషయాన్ని మరీ కొంచెం సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ జంటలకు పిల్లలు ఎప్పుడు కవలలుగానే పుడతారు. 1 shot 2 birds అంటే ఇదేనేమో. మరి ఇదే విధంగా జరుగుతుందంట నైజీరియాలోని ఇగ్బో ఆరా ప్రదేశంలో కూడాను. అయితే కోడినీహి గ్రామస్తులు మరియు ఇగ్బో ఆరా ప్రజల మధ్య ఏ రకమైన తిండి అలవాట్లు కామన్గా లేవని కూడా తెలుసుకున్నారంట. థ్యూమాస్ బీచ్ అరేబియా సముద్రానిది. ఇది గుజరాత్ తీరంలో ఒక ప్రసిద్ధ బీచ్. ఇక్కడ కొంతమంది వారి రాత్రి శికారులో మిస్ అయ్యారని లేదా గాలిలోకి కలిసిపోయారని చెబుతారు. ఈ బీచ్లో మానవాతీత చర్యలు అనేకం జరుగుతాయని కూడా స్థానికులు కథనంగా ఉంటుంది. మరి ఎంతో కాలంగా ఈ ప్రదేశంలో వినబడుతున్న ఈ నిజాన్ని లేదా అభూత కల్పనను ఎవరు ఛేదించగలరు?